Yeah. So the next topic is joints. Mainly there are like a joints, why we use joints. Okay, first of all, like here SQL joints. Okay, so to connect, okay, to connect two or more tables, okay, two or more tables, we will use a join. Okay, we will use a joints. Okay, so for that, how we will do, depends upon the common column. Okay, common column or related column, we can say related columns, we can join the two tables. So how we can join is, so before that, what are the different type of joins available, we'll see. So mainly in SQL, there are like a inner join, okay, inner join, first one, okay, or a join also we will call this, so inner join or join. If you are using join only, then it will be automatically inner join. Next, left join, next, right join, okay, right join, next, full join. Okay, now before this, I want to show one image. If you see, there are four joins in SQL. One is the left join. So in the left join, okay, so here if you see, left join, inner join, next right join, full join. So in the left join, what will happen, if suppose we are having two tables, okay, two tables, what will happen, the table one, okay, table one total will come, and the common columns of table two. Understood, right? Table 1 all columns, and table 2 common columns. So one circle indicates the table 1 and one circle indicates table 2. So the left side one I am assuming as a table 1, the right side one I am assuming as a table 2. Okay, so here if you see in the left join lo em avutundi anante meeku left side unna circle mottham fill ayipindi, right side unnadi common area maatrame fill ayindi. ఓకే సో దీన్ని మనం లెఫ్ట్ జాయిన్గా చూపిస్తాము. సో లెఫ్ట్ జాయిన్ రాసేటప్పుడు కూడా ఇలాగే రాస్తాం. నెక్స్ట్ రైట్ జాయిన్లో టేబుల్ టూ, ఓకే టేబుల్ టూ, ఇది టేబుల్ వన్, ఇది టేబుల్ టూ అని అనుకుంటే, సో టేబుల్ టూలో మొత్తం కాలమ్ తీసుకుంటాము, టేబుల్ వన్లో కామన్ కాలమ్ తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ జాయిన్, ఓన్లీ కామన్ కాలమ్స్ ఆఫ్ బోత్ టేబుల్స్. నెక్స్ట్ ఫుల్లో, ఓకే ఫుల్ అవుటర్ జాయిన్లో మొత్తం తీసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ అండి. సో రెండు టేబుల్స్ని జాయిన్ చేయడానికి జాయిన్స్ వాడతామండి. మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలా కావాలి అనే దాన్ని బట్టి మనం ఏం తీసుకుంటాము అని అంటే జాయిన్ తీసుకుంటాము. సో ఎలా తీసుకుంటాము అన్నది ఇప్పుడు చూద్దాము. Thank you.
సో నాకు ఇక్కడ ఏముందండి, నాకు ఇప్పటి వరకు డేటాబేస్లో మొత్తం ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఒకటే టేబుల్ ఉంది. ఓకే, పైథాన్ బ్యాచ్ 13లో స్టూడెంట్స్ అన్నది ఒకటి మాత్రమే టేబుల్ ఉంది, రైట్? సో ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, ఇట్ ఈస్ టేకింగ్ టైమ్, డోంట్ వరీ. సో ఇప్పుడు నాకు ఈ టేబుల్లో కామన్ కాలమ్ ఏముందండి, ఐడి యాజ్ అ కామన్ కాలమ్ చేసుకోవచ్చు, లేదు ఫస్ట్ నేమ్ యాజ్ అ కామన్ కాలమ్, లాస్ట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, ఏదో ఒక డిపెండ్ అప్ అని ఏదో ఒకటి మనం కామన్ కాలమ్ చేసుకోవచ్చు. బెటర్ వీ విల్ గో విత్ ద ఐడి కాలమ్స్. ఓకే, ఐడి కాలం ఏం చేద్దామండి, ఐడి కాలము మనం కామన్ కాలమ్ చేసుకుందాము. బిఫోర్ దాట్, ఓకే, బిఫోర్ దాట్ ఇక్కడ ఏమున్నాయండి, వన్ టూ టైమ్స్ రిపీట్ అయింది కదా, టు అవాయిడ్ దాట్ ఐఎమ్ అప్డేటింగ్ దిస్ కాలమ్. ఓకే, అప్డేట్ అప్డేట్ దేన్ని అప్డేట్ చేయాలండి, లైక్ ఎలా అప్డేట్ చేయాలి, సింటాక్స్ చెప్తారా, ప్రాక్టీస్ చేస్తున్నారండి? ప్రాక్టీస్ చేయట్లేదా? ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఓకే ఓకే, చూడండి, నేను రెండు కండిషన్స్ రాస్తున్నాను, లైక్ ఫస్ట్ నేమ్ చైతన్య అయి ఉండాలి, ఒక్క దాంతో కూడా మనం చేయొచ్చు, బట్ చైతన్య రికార్డ్ రెండు సార్లు లేదు కాబట్టి, సో దిస్ వన్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్. బట్ స్టిల్ మీకు గుర్తుండడం కోసం నేను రెండవది కూడా రాస్తున్నాను. సో లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అక్కినేని. ఓకే, సో రెండు రాస్తున్నాను, వాట్ విల్ హ్యాపెన్. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని చేంజ్ అవుతున్నాయో అది కన్ఫర్మ్ గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే రోల్ బ్యాక్ అనే కమాండ్ ఉంటుంది, రోల్ బ్యాక్ మీరు వాడుకోవచ్చు. బట్ హియర్ మనం ఇంకా ఏమంటారు, రోల్ బ్యాక్ కమాండ్ కానీ కమిట్ని కానీ బిగిన్ ట్రాన్సాక్షన్ కానీ ఎనేబుల్ చేయలేదు. సో బిగిన్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు వాడతాము అంటే, వెన్ ఎవర్ వీఆర్ స్టార్టింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ అప్పుడు మనం బిగిన్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ వాడతాము. ఒకసారి స్టేట్మెంట్స్ అన్నీ మనం ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత, అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ డిలీట్ అయిపోయిన తర్వాత కమిట్ చేయాలి. సో కమిట్ చేస్తే ఏమవుతుందండి, కమిట్ చేస్తే ఇట్ విల్ బి సేవ్డ్ ఇన్ ద డేటాబేస్. సో అప్పటి వరకు ఏమవుతాయండి, టెంపరీ లొకేషన్లోనే ఉంటాయి. సో మీరు ఒక్కసారి కమిట్ కొడితేనే ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. ఓకే, నౌ ఎనీవే ఐ అప్డేటెడ్ దిస్ రికార్డ్, విల్ సీ. సో 1 2 3 4 రాలేదు, 4 రికార్డ్ లేదు. ఓకే, ఇట్స్ ఫైన్. తర్వాత ఇంకా నాకు 5 ఉంది, 6 ఉంది, 7 రికార్డ్ లేదు, బట్ 8 ఉంది. ఓకే, సో ఇట్స్ ఫైన్. ఒకవేళ రికార్డ్స్ కొన్ని లేకపోయినా నో ఇష్యూ. సో ఐ వాంట్ టు జాయిన్. ఓకే, ఐ వాంట్ టు జాయిన్. సో ఫస్ట్ వీ విల్ గో విత్ ద ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటండి, కామన్ కాలమ్స్. ఓకే, కామన్ కాలమ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండు టేబుల్స్ని జాయిన్ చేస్తున్నాము. ఏ ఏ టేబుల్లో కాలమ్స్ కావాలో ఆ టేబుల్ని వెరీ క్లియర్గా రాయాలి. సో అలాగైతేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఇంకొక టేబుల్ నాకు కావాలి. సో ఇన్సర్ట్, బిఫోర్ దాట్ క్రియేట్ టేబుల్, క్రియేట్ టేబుల్ మార్క్స్. ఓకే, ఇక్కడ ఐఎమ్ గివింగ్ మార్క్స్, ఐఎమ్ గివింగ్. సో దీంట్లో నాకు ఏమేమి కాలమ్స్ కావాలి అని అంటే, మార్క్స్లో ఫస్ట్ వన్ ఐడి ఇంటీజర్. ఓకే, ఐడి ఏం కావాలండి, ఇంటీజర్ టైప్ కావాలి. నెక్స్ట్
సబ్జెక్ట్ వన్ ఆర్ సంథింగ్ లైక్ తెలుగు అని రాద్దాము డైరెక్ట్గా, మనకు తెలుసు కాబట్టి ఇంటీజరే. ఓకే, ఇంటీజర్ అయినప్పుడు నెంబర్ ఇవ్వాల్సిన పని లేదండి. ఇంటీజర్కి పర్టికులర్ రేంజ్ ఉంటుంది, ఇట్ విల్ టేక్. సో 100 అన్నది మనం మ్యాక్స్ వాల్యూ అనుకుంటే 100 వాల్యూ ఇంటీజర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ తెలుగు, హిందీ, ఓకే హిందీ ఆల్సో ఇంటీజర్, ఇంగ్లీష్ ఓకే ఇంటీజర్, ఓకే నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంటీజర్ టైప్. నెక్స్ట్ ఇంకేం సబ్జెక్ట్స్ ఉన్నాయండి? లైక్ మ్యాథ్స్, మ్యాథ్స్ ఓకే మ్యాథ్స్ ఇంటీజర్. నెక్స్ట్ సైన్స్, సైన్స్ సోషల్, సైన్స్ ఇంటీజర్, సోషల్ ఇంటీజర్. ఓకే లాస్ట్ దానికి కామ అవసరం లేదు. సో నేను అన్ని ఏం తీసుకున్నానండి, అన్ని ఇంటీజర్స్ తీసుకున్నాను, ఎందుకంటే మార్క్స్ అన్నీ నాకు ఇంటీజర్స్లోనే ఉంటాయి. సో సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఇస్తున్నాను మార్క్స్ అని. సో ఏమేం కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ నేను మెన్షన్ చేశాను. సో ఐ హ్యావ్ 6 కాలమ్స్, సార్ టోటల్ 7 కాలమ్స్ ఉన్నాయి. సో 7 కాలమ్స్ ఇంటీజర్ కాబట్టి వీటికి నేను స్పెసిఫిక్గా టైప్ ఎంత అని, అంటే ఐ మీన్ సైజ్ ఎంత అని మెన్షన్ చేయాల్సిన పని లేదు. సో ఐ కెన్ ఏబుల్ టు డూ దట్. సో నో ఐ గాట్ అ కంప్లీటెడ్ ఓకే, ఐ ఎగ్జిక్యూటెడ్ ద క్వైరీ, ఐ గాట్ అ కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, మీన్స్ టేబుల్ గాట్ ఎగ్జిక్యూటెడ్. నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే మార్క్స్. నాకు ఏమొస్తుందండి, టేబుల్ విల్ షో ఎంప్టీ. సో ఇలా మనం ఎప్పుడైనా టేబుల్ తీసుకుంటే నాకు ఏమొస్తుందండి, ఎంప్టీ వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక ఇంకొక కమాండ్ చెప్తున్నాను, డిస్క్రైబ్. ఓకే డిస్క్రైబ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. సో ఇట్ విల్ షో వాట్ ఆర్ ద టేబుల్, లైక్ టేబుల్ డెఫినేషన్ చూపిస్తుంది. సో డిస్క్రైబ్, ఓకే డిస్క్రైబ్ మార్క్స్. సో డిస్క్రైబ్ ఒక్కొక్కసారి డెస్క్ వర్క్ చేయకపోతే డిస్క్రైబ్ మొత్తం రాయాల్సి ఉంటుంది. డిస్క్రైబ్. సో దిస్ కమాండ్ ఇస్ నాట్ టేకింగ్ ఓకే. సో డిస్క్రైబ్ కమాండ్ తీసుకోకపోతే షో క్రియేట్ టేబుల్ అని ఒక కమాండ్ ఉంటుందండి. షో క్రియేట్ టేబుల్ మార్క్స్. దిస్ కమాండ్ ఆల్సో నాట్ ఓకే, జస్ట్ హోల్డ్ మినిట్. ఓకే ఇందులో డిస్క్రైబ్ వర్క్ కావట్లేదండి, బట్ చూడొచ్చు దర్ ఇస్ వన్ మోర్ కమాండ్. ఓకే ఇంకొక కమాండ్ నుంచి చూడొచ్చు అని చెప్తున్నారు. సో విల్ సీ దిస్ కమాండ్ విల్ వర్క్ ఆర్ నాట్. ఇన్ఫర్మేషన్ స్కీమా అంటే ఇన్ఫర్మేషన్ సేవ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో విల్ సీ దాట్. సో మీకు డిస్క్రైబ్ పనిచేస్తుందండి, చూడండి ఇక్కడ. సో పైథాన్ టేబుల్లో ఓకే పైథాన్ సారీ స్కీమాలో, సో టేబుల్ నేమ్ వచ్చేసి మార్క్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అన్ని కాలమ్స్, వాటి ఆర్డర్ ఓకే వాటి ఆర్డర్, తర్వాత కాలమ్ డీటెయిల్స్. మనమైతే ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి నల్ చూపిస్తుంది. ఈజ్ నల్ అంటే ఎస్ పెట్టాము, సో నల్ అయితే అందుకు ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకా ప్రెసిషన్ ఇవన్నీ ఇచ్చారు, ఇవన్నీ అనవసరం. ఓకే ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంకా అవసరం లేదు. బట్ ఇలాగా యాక్చువల్లీ డెస్క్రైబ్కే కొన్నిటి చూపిస్తుంది, డెస్క్ అని రాయొచ్చు, బట్ ఇట్స్ ఫైన్. సో ఈ కమాండ్ అయినా గుర్తుపెట్టుకొని ఇన్ఫర్మేషన్ స్కీమా డాట్ కాలమ్స్లో వేర్ టేబుల్ నేమ్ కొడితే మనకు టేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నౌ
నౌ ఐ హ్యావ్ అ మార్క్స్ టేబుల్. ఓకే, నాకు ఇక్కడ వరకు ఏమొచ్చిందండి, మార్క్స్ టేబుల్ వచ్చింది. నేను మార్క్స్ టేబుల్లోకి మార్క్స్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, మార్క్స్ ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు? ఇన్సర్ట్ ఇంటూ మార్క్స్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ మార్క్స్. సో అన్ని ఇంటీజర్ కాలమ్స్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు అండి. లైక్ వన్ అన్నది ఐడి. ఓకే, వన్ అన్నది ఐడి 90, 91. ఓకే, 92, 93, 94, ఎన్ఐఏ 5ఐఏ, ఓకే 95. ఓకే, సో ఇలా నేను ఎన్ని కాలమ్స్ ఇచ్చానంటే టోటల్ 7 కాలమ్స్ ఇచ్చాను. సో ఐఎమ్ కాపీ పేస్టింగ్ దిస్ ఆల్. సో ప్రతిసారి వాల్యూస్ రాసిన తర్వాత కన్ఫామ్గా మీరు ఏం చేయాలి, కామా తీసుకోవాలి. ఎన్ఐఏ అండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, మనకి ఎన్నండి, 6, 7 ఉన్నట్టున్నాయి, బట్ ఇట్స్ ఫైన్. సో 2 ఉంది. ఓకే, 2 ఉంది. నెక్స్ట్ 3 కూడా ఉంది. 4 ఉందండి. ఓకే, బెటర్ విల్ సీ అండ్ రైట్. సో సో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, నెక్స్ట్ 4 లేదు, 5 ఉంది. ఓకే, 6. ఓకే, 7 లేదు, బట్ యాజ్ ఐఎమ్ కీపింగ్ 7 ఆల్సో, నేను 7 కూడా ఇంటెన్షనల్గా పెడుతున్నాను. నెక్స్ట్ 8. ఓకే, 8. సో అన్నిటికి ఇంకా కామా కామా కామా. సో ఇక్కడ మాత్రం సెమీ కోలన్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ మార్క్స్ టేబుల్. సో వెయిట్ గైస్, ఓకే, అన్ని ఇంటీజర్ కాలమ్స్ ఇచ్చాను. What is the error I am doing? Okay, I think I am missing values. Okay, so insert into table values into అనేది చూడాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్. సో నాకు 7 రోస్ ఏమయ్యాయండి, 7 రోస్ వచ్చేసాయి. సో నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ టేబుల్, ఓకే, మార్క్స్ టేబుల్లో చూస్తే నాకు మార్క్స్ ఉన్నాయి, అవునా? సో మార్క్స్ 8 ఉన్నా పర్లేదండి, మనకు మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి టేబుల్ జాయిన్ అవుతుందా లేదా చూడాలి. సో ఇప్పుడు చూస్తే మార్క్స్ టేబుల్లో ఐడి ఉంది. ఓకే, మార్క్స్ టేబుల్లో ఐడి ఉంది. సో ఏ ఐడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. అదే స్టూడెంట్ టేబుల్ మీరు చూసినట్టయితే స్టూడెంట్ టేబుల్లో మనకి ఏముందండి, ఐడి ఉంది, వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో నౌ ఫస్ట్ వీ విల్ గో విత్ ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్లో ఏమవుతుంది అని అంటే, ఆల్రెడీ ఇమేజ్ చూస్తాం మనము. ఇక్కడ చూడండి, ఇన్నర్ జాయిన్లో కామన్ కాలమ్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, కామన్ కాలమ్స్ తీసుకుంటాము. సో హియర్ ఐ విల్ షో యూ హౌ టు టేక్ దాట్. ద
జాయిన్ రాయడం కూడా అబ్జర్వ్ చేయండి, జాయిన్ చాలా ఇంపార్టెంట్. సో సెలెక్ట్ స్టార్ సెలెక్ట్ ఫస్ట్ అయితే సెలెక్ట్ ఇలా తీసుకోండి, ఏ కాలమ్స్ కావాలి. ఓకే, ఏ కాలమ్స్ కావాలి. సపోజ్ నాకు రెండు టేబుల్స్ ఉన్నాయి. ఓకే, రెండు టేబుల్స్ ఉన్నాయి. సో రెండు టేబుల్స్లో నాకు ఐడి కాలమ్ కామన్. ఓకే, సో ఎందులో ఐడి తీసుకున్న నో ఇష్యూ. నేనేం తీసుకుంటున్నా అంటే కొంచెం మార్క్స్ డాట్ ఐడి ఒక కాలం కావాలి నాకు. మళ్ళీ ఫస్ట్ టేబుల్ ఏంటండి, స్టూడెంట్స్ స్టూడెంట్స్ డాట్ ఫస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ వస్తే వాళ్ళ మార్క్స్ ఏంటో మనకు తెలిసిపోతాయి, అంతే కదా. ఫస్ట్ నేము, సో ఇవి రెండు తీసుకుంటున్నా. నెక్స్ట్ ఫ్రమ్, ఓకే ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ ఏంటండి, మార్క్స్ చేస్తున్నా ఆర్ సంథింగ్ లైక్ ఫస్ట్ టేబుల్ స్టూడెంట్ చేసుకున్నా, నో ఇష్యూ. స్టూడెంట్స్ ఇన్నర్ జాయిన్, ఇన్నర్ జాయిన్. ఓకే, వాట్ ఈస్ అవర్ సెకండ్ టేబుల్, మార్క్స్. ఓకే, సెకండ్ టేబుల్ ఏంటండి, మార్క్స్. నెక్స్ట్ ఆన్, ఓకే దేని మీద చేయాలనుకుంటున్నాము, మార్క్స్ డాట్ ఐడి ఈక్వల్ టు, ఓకే డబుల్ ఈక్వల్ టు ఏం అవసరం లేదండి, ఈక్వల్ సరిపోతుంది, స్టూడెంట్స్ డాట్ ఐడి. ఇలా మనము జాయిన్ చేస్తామండి. ఫస్ట్ ఏమేం కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్, నెక్స్ట్ ఏ టేబుల్ అండ్ జాయినింగ్ ఏ టేబుల్, రెండు టేబుల్స్ ఏంటివి ఏంటివి అని. తర్వాత నెక్స్ట్ ఆన్, ఆన్ ఏ బేస్ మీద యాడ్ చేద్దాం అనుకుంటారు, అంటే ఇక్కడ కామన్ కాలమ్ ఏంటి అని మీన్. ఆన్ ఈ కామన్ కాలమ్ బేస్ మీద మనం ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేద్దాం అని అనుకున్నాము అని మీనింగ్ అనమాట. సో నౌ నౌ అబ్జర్వ్ దిస్ వన్. సో చూడండి, ఐడి, ఓకే సో ఇక్కడ మార్క్స్ ఐడి ఫస్ట్ నేమ్ మనకు ఆల్రెడీ టేబుల్ జాయిన్ అయింది, బట్ మనకి ఇక్కడ క్లియర్గా తెలియట్లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, ఓకే మార్క్స్ డాట్, మార్క్స్ డాట్, ఓకే మనకి ఏమున్నాయండి సబ్జెక్ట్స్ తీసుకుందాము, లైక్ తెలుగు, తెలుగు ఒకటి తీసుకున్నాము ప్రజెంట్ అయితే, విల్ సీ. ఓకే, సో మనకు అసలు మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నది మనకు అర్థమైపోతుంది. సో చూడండి, నాకు రెండు వేరే వేరే టేబుల్స్, ఓకే మార్క్స్ టేబుల్లో మార్క్స్ ఉన్నాయి, ఓకే నెక్స్ట్ ఐడి ఉంది, తర్వాత ఫస్ట్ నేమ్ ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది మనం తెలుసుకోవడానికి ఇది మనకు ఉంది, అవునా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రెండు టేబుల్స్ జాయిన్ చేస్తాను. ఎలా జాయిన్ చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే స్టార్ అన్న ప్లేస్లో ఏమేం కాలమ్స్ అయితే కావాలి, ఏ టేబుల్ నుంచి ఏం కాలమ్స్ కావాలి అన్నది స్పెసిఫిక్ ఇస్తాము. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ఏదైతే మన మెయిన్ టేబుల్ ఉందో మెయిన్ టేబుల్, తర్వాత ఏదైతే టేబుల్ని జాయిన్ చేద్దామని అనుకున్నామో ఆ టేబుల్, ఆన్ విచ్ కాలమ్ బేస్డ్, ఓకే విచ్ కాలమ్ బేస్డ్ యూ వాంట్ టు జాయిన్ దాట్ యూ నీడ్ టు యూజ్. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా అండి ఇక్కడ? ఓకే, సో ఇక్కడ ఒకటి అలియన్సింగ్ కాన్సెప్ట్ ఒక్కటి చెప్తాను చూడండి, కంట్రోల్ సి. ఇక్కడ మార్క్స్ స్టూడెంట్స్ అని మనం రాస్తున్నాం కదా, అలా రాయకుండా అలియాసింగ్ కాన్సెప్ట్ ఒకటి రాయొచ్చు. పైథాన్లో అలియాసింగ్ కాన్సెప్ట్ యాజ్ వాడతాం కదా, ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇలా ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఎస్టీ, ఎస్టీ అంటే స్టూడెంట్ అనమాట. మార్క్స్ అన్నాక నేను ఏమని రాస్తున్నా అంటే ఎంఆర్ రాస్తున్నా, ఓకే ఎంఆర్ రాస్తున్నా. స్టూడెంట్స్ అంటే ఎస్టీకి రాస్తున్నాను, మార్క్స్ అంటే ఎంఆర్ అని రాస్తున్నాను. నౌ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్క్స్ యూ కెన్ రైట్ ఎంఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టూడెంట్స్ యూ కెన్ రైట్ ఎస్టీ. ఓకే, అగైన్ మార్క్స్ ప్లేస్లో ఎంఆర్ రాయచ్చు. ఓకే, సో ఇక్కడ టేబుల్ పేర్లను కూడా ఆల్రెడీ మార్చాం కాబట్టి యూ నీడ్ టు గివ్ ఎంఆర్ అండ్ ఎస్టీ. ఓకే, సో ఇలా కూడా మనము షార్ట్కట్గా రాసుకోవచ్చు. ఒకవేళ చాలా అంటే పెద్ద నేమ్స్ ఉన్నప్పుడు ఆ పెద్ద నేమ్స్ రాయకుండా యూ కెన్ అవాయిడ్ దట్ అండ్ యూ కెన్ యూజ్ దిస్. ఈవెన్ టూ క్యారెక్టర్స్ కూడా రాయాల్సిన పని లేదండి, నేను ఇక్కడ టూ క్యారెక్టర్స్ రాశాను, మీరు సింగిల్ క్యారెక్టర్స్తో కూడా అలియాసింగ్ చేసేయచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఎస్ ఎమ్ అని రాస్తున్నాను. సో ఇక్కడ కూడా అన్ని ప్లేసెస్లో మళ్ళీ తీసేస్తున్నా. ఓకే, సో ఇఫ్ యూ సీ ద అవుట్పుట్ సేమ్ అవుట్పుట్. సో మీరు ఇలా రాసిన సేమ్ అవుట్పుటే, ఓకే ఇలా రాసిన సేమ్ అవుట్పుటే,
అండ్ ఇలా రాసిన సేమ్ అవుట్పుట్. మూడు ఎలా రాసినా మీకు అవుట్పుట్లో ఎటువంటి మార్పు ఉండదు. అలియాస్ నేమ్ ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం. ఓకే, అలియాస్ నేమ్ ఇవ్వాలా ఇవ్వద్దు అనుకుంటారా అన్నది మీరు చూసుకొని రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్లో మనం ఏం చేస్తున్నామండి, తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్. ఓకే, లెఫ్ట్ జాయిన్. సో ఫర్ లెఫ్ట్ జాయిన్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ దిస్ వన్ కంట్రోల్ సి. లెఫ్ట్ జాయిన్ మీకు డయాగ్రామ్ గుర్తుండాలండి ఎప్పటికీ. సో ఆ డయాగ్రామ్ గుర్తుంటేనే మీరు రాయగలుగుతారు ఈజీగా. సో బెటర్ ట్రై టు రిమెంబర్ ద డయాగ్రామ్. ఓకే, డయాగ్రామ్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో జాయిన్ ఆపరేషన్ అయితే సేమ్ అండి, ఓన్లీ జాయిన్ ఆ జాయిన్ మారుతుంది అంతే. సో బిహేవియర్ మారుతుంది. ఓకే, జాయిన్ మారుతుంది, బిహేవియర్ మారుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏమైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్, ఓకే, ఏ టేబుల్ నుంచి అయితే కావాలో ఆ టేబుల్, ఓకే, ఏ టేబుల్ అయితే అంటే ఐ మీన్ ఫస్ట్ రాసేది ఏంటండి, ఫస్ట్ రాసేది టేబుల్ వన్ లాగా అనమాట. మీకు ఇంతకుముందు నేను ఏం చూపెట్టాను, ఒక డయాగ్రామ్ చూపెట్టాను. సో ఐ విల్ ట్రై టు రైట్ హియర్ అగైన్. సో లెఫ్ట్ జాయిన్లో ఇక్కడ దిస్ ఈజ్ టేబుల్ వన్. ఓకే, టీబీ వన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ టేబుల్ టూ, టీబీ టూ, టీబీ టూ. ఇక్కడ ఏంటి అని అంటే లెఫ్ట్ జాయిన్లో, ఓకే, స్పెషల్లీ ఫర్ లెఫ్ట్ జాయిన్లో మీకు ఫస్ట్ టేబుల్ మొత్తం వస్తుంది. ఓకే, ఫస్ట్ టేబుల్ మొత్తం వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టేబుల్ మొత్తం తీసుకోవచ్చు అండ్ సెకండ్ టేబుల్లో ఉన్న కామన్. అర్థమైంది కదా, కామన్ అంటే ఈ ఏరియా అనమాట. ఇది ఈ ఏరియాని కామన్ ఏరియా అని అంటాము. సో రెండింటికి ఇది కామన్ ఏరియా. సో మనకి ఇక్కడ ఐడి కాలం లాంటిది అనమాట. దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ అవర్ ఐడి కాలం. ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ లైక్ అవర్ స్టూడెంట్ కాలం. ఓకే, దిస్ ఈజ్ అవర్ మార్క్స్ కాలం. ఓకే, క్లియర్ అండి. సో ఫస్ట్ టేబుల్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయాలి అండ్ ఏదైతే కామన్ కాలమ్స్ ఉన్నాయో ఆ కామన్ కాలము, నెక్స్ట్ మార్క్స్ టేబుల్లో ఉన్న ఏదైనా కామన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. హౌ టు డూ దట్ అన్నది ఇక్కడ చూద్దాము. చూసిన తర్వాత నెక్స్ట్ విల్ గో ఫర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఏం జాయిన్ అండి, లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ అనగానే మీరు ఏ టేబుల్ అండి, స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటుంది. ఓకే, అండ్ ఇది వస్తుంది చూడండి ఒకసారి. నేను ఏం చేయట్లేదు. ఓకే, ఇక్కడ మీరు కాలమ్ నేమ్స్ మొత్తం రాయొచ్చు. సో బెటర్ ఐఎమ్ రైటింగ్ సేమ్ కాలమ్స్ ఓన్లీ. ఓకే, నేను ఇంకా కూడా అందులో కూడా సేమ్ కాలమ్స్ రాస్తున్నాను. సో ఐ గాట్, బట్ హౌ టు రైట్, యూ కాంట్ రైట్ లైక్ దిస్. ఓకే, యూ నీడ్ టు రైట్ లిటిల్ మోర్ కాలమ్స్. సో స్టూడెంట్స్ డాట్ స్టూడెంట్స్ డాట్ ఫస్ట్ నేమ్ కంప్లీటెడ్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ లాస్ట్ నేమ్. ఓకే, బెటర్ మీరు ఇంకా రాయాలి అని అనుకుంటే ఎక్కడైతే సపరేట్ కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ అన్నిటినీ ఇలా రాసుకోండి, దట్ విల్ బి వెరీ గుడ్. సో సింటాక్స్ చూడండి, సారీ. సో ఇలా రాసుకుంటే ఇంకా బాగుంటుందండి, లైక్ మీకే క్లియర్గా అర్థమవుతుంది ఏ టేబుల్ ఏంటి అన్నది. సో లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్టూడెంట్స్ డాట్ ఫాదర్ నేమ్. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ త్రీ కాలమ్స్ అండ్ మార్క్స్ కాలం నుంచి మార్క్స్ డాట్ తెలుగు, మార్క్స్ డాట్ హిందీ. ఓకే, ఇక్కడ కామా మిస్సింగ్, ఇక్కడ కామా మిస్సింగ్. ఓకే, ఇక్కడ కామా మిస్సింగ్, ఇక్కడ ఇక్కడ వస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్లో స్పెల్లింగ్ మిస్టేకా.
రెండు టేబుల్ జాయిన్ చేసుకున్నాము. ఆ రెండు టేబుల్స్లో ఉన్న కామన్ కాలం బేస్ మీద మార్క్స్ ఐడి బేస్ మీద తీసుకున్నాము. ఫస్ట్ నేమ్ ఓకే, లాస్ట్ నేమ్ ఇంకా మొత్తం తీసుకోవచ్చండి. అడ్రస్ కూడా, అడ్రస్ మదర్ నేమ్ మనం కావాల్సుకొని మెస్ చేసాము, బట్ యూ నీడ్ టు టేక్ దిస్ థింగ్స్. ఓకే క్లియర్. సో ఇక్కడ మీరు చూడండి ఏంటి అని అంటే, నల్ కాలమ్స్ ఉంటే ఆ నల్ కాలమ్స్ కూడా ఇట్ సైడ్ యాడ్ అయిపోతాయి. సో ఆ నల్ కాలమ్స్ కూడా మనకు చూపిస్తుంది అన్నమాట. సో దాట్ వీ కెన్ ట్రై, విల్ సీ. ఓకే ఇక్కడ వరకు అయితే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చరణ్ మీకు కానీ సో నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ అ లెఫ్ట్ జాయిన్. సో ఏం చేస్తున్నాము, లెఫ్ట్ జాయిన్లో మనకు కావాల్సిన వాటిని తీసుకుంటున్నాము. సో ఇంకా దీనిపైన కూడా మనము ఆర్డర్ బై అప్లై చేయొచ్చు. ఆర్డర్ బై మనం చూసామండి, ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్, ఆర్డర్ బై డిసెండింగ్ ఆర్డర్ చూసామండి మనం. ఓకే సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ నేను ఆర్డర్ బై చూపిస్తాను మీకు. ఒకటి కంట్రోల్ సి, ఎందుకనంటే దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలలో అడుగుతూ ఉంటారు. సో ఆన్ టాప్ ఆఫ్ దిస్, ఓకే ఆన్ టాప్ ఆఫ్ దిస్ సపరేట్గా ఇలాగే రాయడానికి ట్రై చేయండి, సో దాట్ ఇట్ విల్ లుక్స్ గుడ్. సో నాకు ఏం కావాలి అని అంటే, ఫస్ట్ నేము నాకు కావాలి. ఫస్ట్ నేమ్ ఎందులో ఉందండి, స్టూడెంట్స్ టేబుల్లో ఉంది. స్టూడెంట్స్ డాట్ ఫస్ట్ నేమ్, ఓకే ఫస్ట్ నేము నాకు ఆర్డర్లో కావాలి. సో ఆర్డర్ రాయకముందు అఖిల్ ఎక్కడో ఆర్డర్ రికార్డ్ కింద ఉంది. సో వన్స్ ఆఫ్టర్ డూయింగ్ దిస్, ఓకే ఒకసారి చూడండి, మీరు దీన్ని డ్రాగ్ ఎటు కావాలని కూడా అటు డ్రాగ్ చేసుకోవచ్చండి. సో దిస్ మచ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. సో నాకు ఇక్కడ క్వైరీ మొత్తం కనిపిస్తుంది. మీరు కంట్రోల్ అండ్ మౌస్ వీల్ తిప్పి మీ క్వైరీ అన్నది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఓకే సో నో ఆల్సో ఐ థింక్ ఇట్స్ విజిబుల్. సో దిస్ ఇస్ ఆల్సో ఐ థింక్ విజిబుల్. సో ఎనీవే నాకు ఏమొచ్చిందండి, అఖిల్ పైన వచ్చింది చూడండి. అఖిల్ బేస్డ్ రెండు రికార్డ్స్ ఉన్నాయి. చైతన్య ఐ మీన్ ఏబిసిడి ఆర్డర్లో వస్తుంది. ఐ సేడ్ ఆల్రెడీ ఆర్డర్ బై అసెండింగ్, ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అసెండింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని అసెండింగ్ అని ఇవ్వచ్చు, లేదు అంటే ఇంకా డిసెండింగ్కి వెళ్తే డిసెండింగ్ అని ఇవ్వచ్చు. నౌ ఇఫ్ యూ సీ దిస్ ఆర్డర్ ఏ టు జెడ్ లాగా వెళ్తుంది. ఇఫ్ యు ఆర్ గివింగ్ డిసెండింగ్ జెడ్ టు ఏకి వస్తుంది అనమాట. సో రమేష్ రికార్డ్స్ విల్ గివ్ ఫస్ట్. ఓకే క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఏం చూసామండి, ఇన్నర్ జాయిన్ చూసాం, లెఫ్ట్ జాయిన్ చూసాము. సో నెక్స్ట్ విల్ గో విత్ రైట్ జాయిన్. రైట్ జాయిన్స్ అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ అయినండి. సో యు నీడ్ టు రిమెంబర్ దిస్ జాయిన్ అండ్ హౌ ఇట్ విల్ బిహేవ్. సో ఈ డయాగ్రామ్లు మాత్రం గుర్తుపెట్టుకుంటే యూ విల్ ఈజీలీ యూ కెన్ రైట్. ఓకే సో రైట్ జాయిన్లో ఇక్కడ రైట్ మారుతుందండి అంతే. ఓకే రైట్ జాయిన్, రైట్ జాయిన్లో డయాగ్రామ్కి వెళ్దాము. సో రైట్ జాయిన్లో ఇది నా టేబుల్ వన్, ఓకే దిస్ ఇస్ మై టేబుల్ వన్, దిస్ ఇస్ మై టేబుల్ టూ, టీబీ టూ. రైట్ అన్నా కానీ మీకు ఆల్రెడీ సగం అర్థమైపోతుంది, రైట్లో ఉన్న టేబుల్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. రైట్లో ఉన్న టేబుల్ మొత్తం వచ్చేస్తుంది. సో బిఫోర్ దాట్ మీకు డిఫరెన్స్ కనబడాలి కదా. సో డిఫరెన్స్ కనబడాలి కాబట్టి ఎనీవే విల్ సీ. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇంత డయాగ్రామ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మన స్టూడెంట్స్ టేబుల్, దిస్ ఇస్ అవర్ స్టూడెంట్స్ టేబుల్, దిస్ ఇస్ అవర్ మార్క్స్ టేబుల్. ఓకే ఇదేంటండి, ఇది మన మార్క్స్ టేబుల్. ఓకే దెన్ సో ఐ డోంట్
ఫర్ ఆర్డర్ బై, ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఫస్ట్ దిస్ థింగ్, దెన్ ఆఫ్టర్ ఆర్డర్ బై. ఆర్డర్ బై ఎప్పుడైనా ఏ దీనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఏమొచ్చిందండి, ఈ కాలం ఒకటి, ఓకే ఈ కాలం ఒకటి నల్ వచ్చేసింది. ఓకే సో రైట్ జాయిన్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఉన్న కాలమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే ఉన్న కాలమ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఏవైతే కాలమ్స్ మ్యాచ్ కావట్లేదో వాటికి నల్తోనే రీప్లేస్ అయిపోతుంది అది. ఇజ్ ఇట్ క్లియర్? అక్కడ కూడా మనం ఒక కాలం మిస్ చేసి ఉంటే మీకు క్లియర్గా అర్థమయ్యేది, బట్ అక్కడ మనకు ఆల్రెడీ అన్ని తీసుకున్నాం కాబట్టి వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. సో బెటర్ బెటర్ వాట్ ఐ కెన్ డూ ఈజ్ దట్ ఈస్ ఫైన్ విజీ. ఓకే రైట్ సైడ్ జాయిన్ అవుతుంది, రైట్ సైడ్ జాయిన్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్లో ఉన్న మొత్తం వచ్చేసి, సో ఈ ఒక రికార్డ్ మ్యాచ్ కావట్లేదు. మన దాంట్లో ఎన్ని ఉన్నాయండి, మొత్తం టోటల్ 8 ఉన్నాయి. ఓకే సెవెంత్ రికార్డ్ లేదు. ఓకే సెవెంత్ రికార్డ్ ఏ టేబుల్లో లేదు, స్టూడెంట్స్ టేబుల్లో లేదు, బట్ మార్క్స్ టేబుల్లో ఉంది. కాబట్టి ఏం చేసింది అని అంటే మార్క్స్ టేబుల్ సైడ్లో ఉన్న రికార్డ్స్ని తీసుకుంది, ఎందుకంటే ఇది రైట్ జాయిన్ కాబట్టి. అండ్ లెఫ్ట్ సైడ్ మ్యాచ్ కానీ దానికి ఏమని ఇచ్చేసిందండి, నల్ ఇచ్చేసింది. ఓకే సెవెంత్ రికార్డ్ వి గాట్ దిస్ వాల్యూస్ బట్ స్టూడెంట్స్ నో, సో స్టూడెంట్ నో కాబట్టి మనకి ఏమని వచ్చింది, నల్ వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అసెండింగ్ డిసెండింగ్ ఎస్ యూ కెన్ గో అసెండింగ్ డిసెండింగ్ ఇన్ ఎనీ జాయిన్ ఆపరేషన్. సో ఇక్కడ చూడండి డిసెండింగ్ వాడాను, డిసెండింగ్ వాడితే ఒకటి నాకు నల్ ఉన్న దాన్ని తీసుకొచ్చి కింద వేసేసింది. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ నెక్స్ట్ జాయిన్ ఈజ్ కాల్డ్ ఫుల్ జాయిన్. సో ఫుల్ జాయిన్ అంటే అన్నీ జాయిన్ అయిపోతాయండి, రెండు టేబుల్స్లో టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఏ టేబుల్ మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా ఇట్ విల్ గివ్ ఆల్ టేబుల్ ఇన్ఫర్మేషన్. సో అన్ని టేబుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది. సో ఫర్ దాట్ బిఫోర్ దాట్ ఐ విల్ రైట్ అ సేమ్ క్వరీ. సో ఇక్కడ కూడా ఏమని రాయాలండి, ఫుల్ జాయిన్, ఫుల్ జాయిన్ ఆర్ ఫుల్ అవుటర్ జాయిన్ అని కూడా రాస్తానండి. ఓకే ఫుల్ జాయిన్ ఆర్ ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే సో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో చూడండి దీంట్లో కూడా మనకు నల్ కాలమ్స్ వచ్చేసాయి ఫుల్ కాబట్టి నాకు మొత్తం వచ్చేస్తుంది. ఓకే సో ఒకవేళ మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఒక్క నిమిషం నేను ఇలా ట్రై చేస్తున్నా. సో దిస్ ఈజ్ అబౌట్ అ ఫుల్ జాయిన్. ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి ఒకటి సెవెంత్ బేస్డ్ రికార్డ్ లేదు, ఆ రికార్డ్కి మనకి ఇక్కడ మొత్తం వచ్చేసింది. బట్ ఇక్కడ చూడండి ఐడి కాలం అనేది రిపీట్ అయింది. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఎలా రాయాలి, మనం రాసేటప్పుడు ఏమేం కాలమ్స్ అయితే కావాలో ఆ కాలమ్స్ మొత్తం రాయాలండి. ఆ కాలమ్స్ రాస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇఫ్ యూఆర్ రైటింగ్ సింప్లిస్ట్ ఆర్ ఇట్ విల్ ప్రింట్ ఆల్. సో టు అవాయిడ్ దిస్ యూ నీడ్ టు రైట్ కాలమ్ నేమ్స్. ఇక్కడ పైన ఎలాగైతే మనం కాలమ్ నేమ్స్ కావాలని రాస్తున్నామో అలా కామన్ నేమ్స్ రాస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇఫ్ యూఆర్ నాట్ రైటింగ్ ఆల్సో ఇట్ విల్ వర్క్, బట్ యూ కెన్ సీ ఐడి కాలమ్ ట్వైస్. ఏమేమైతే మ్యాచింగ్ కాలమ్స్ ఉన్నాయో ఆ మ్యాచింగ్ కాలమ్స్ అన్నీ ట్వైస్ వస్తాయండి. సో టు అవాయిడ్ దట్ యూజ్ రైట్ కాలమ్ నేమ్స్. ఇది క్లియర్? అర్థమైందండి ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్. ఓకే సెల్ఫ్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అంటే ఇండైరెక్ట్ ఏంటంటే జాయిన్స్ లైక్ అదే టేబుల్లో ఇంకొకసారి దాంతోనే యాడ్ అయితే దాన్ని సెల్ఫ్ జాయిన్ అని అంటారండి. సెల్ఫ్ జాయిన్. ఓకే సెల్ఫ్ జాయిన్లో రెండు అదే టేబుల్ తీసుకుంటాము, ఒక్కొక్కసారి అలా అవసరం వస్తుంది. సో రెండు అదే టేబుల్ తీసుకొని జాయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ దాట్ సో బెటర్ ఐ విల్ టేక్ దిస్.
సో ఇక్కడ ఇంకా రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ లాగా ఏమి ఉండదండి, డైరెక్ట్గా మీరు ఇవన్నీ తీసేయచ్చు. ఓకే, సో ఫ్రమ్ నేను ఏమని తీసుకున్నానంటే టేబుల్ ఒక T1 అని తీసుకున్నా, లేదు ST1 అని తీసుకున్నా. ఓకే, ST1 మళ్ళీ స్టూడెంట్ సేమ్, ఓకే స్టూడెంట్స్ టేబులే ST2 అని తీసుకుంటున్నా. ఓకే, రెండు ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ మీద మళ్ళీ జాయిన్ చేయాల్సి వస్తే, ఓకే యూ కెన్ యూస్ దట్ స్పెసిఫిక్ కండిషన్. రెండింటిని తీసుకుంటున్నాను నేను. సో ఏ స్పెసిఫిక్ కండిషన్ మీద మళ్ళీ జాయిన్ చేయాల్సి వస్తుందో ఆ స్పెసిఫిక్ కండిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా అంటే, సో వాట్ కెన్ ఐ డూ, ఓకే ST1, ఓకే ST1 డాట్, ఓకే ఫస్ట్ నేమ్, ఓకే ST1 డాట్ ఫస్ట్ నేమ్. ఓకే, ఇక్కడ అలియాస్ కూడా నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. యాజ్ అనేది కూడా ఇక్కడ కూడా ఉందండి, యాజ్ అని ఇక్కడ కూడా ఉంది. సో ఫస్ట్ నేమ్, ఓకే ఇలా మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ నేమ్. నెక్స్ట్ ST2 డాట్ లాస్ట్ నేమ్ తీసుకుంటున్నా. ఓకే లాస్ట్ నేమ్ యాజ్ అ లాస్ట్ నేమ్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ జాయిన్. అదే జాయిన్ వాడుతున్నాము. సో మనకు రెండు సార్లు అవన్నవి యాడ్ అవుతాయండి. చూడండి చాలా రికార్డ్స్ వచ్చాయి. సెల్ఫ్ జాయిన్ చేస్తే మనకు రికార్డ్స్ అన్నీ రిపీటెడ్గా అవుతాయి దాని బేస్ మీద. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఎప్పుడైనా వితిన్ టేబుల్లో మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి అని అనుకుంటే యూ నీడ్ టు గో విత్ సెల్ఫ్ జాయిన్. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు మనం ఏం చూసామండి, ఇక్కడ వరకు మనము మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని చూసాము. సో ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ దెన్ ప్లీజ్ లెట్ మీ నో, విల్ సీ దాట్ పర్టికులర్ థింగ్స్. నెక్స్ట్ వన్ డ్రాప్ ఫంక్షన్స్. ఓకే, డ్రాప్ ఎలా డ్రాప్ చేయాలి? ఓకే, సో మనకు ఆల్రెడీ టేబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ చేయలేదు స్టూడెంట్ టేబుల్స్. తర్వాత మళ్ళీ నేను ఇదిని కూడా క్రియేట్ చేశాను, బట్ ఇక్కడ ఏం చూపిస్తుంది, నౌ ఇట్ విల్ షో బోత్ మార్క్స్ టేబుల్ చూపెట్టింది, స్టూడెంట్ టేబుల్ చూపెట్టింది. సో రికార్డ్స్ని డిలీట్ చేయాలి. ఓకే, రికార్డ్స్ని డిలీట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ దాట్ ఐ వాంట్ టు చెక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే స్టూడెంట్స్ టేబుల్. ఓకే, అండ్ వన్ మోర్ ఇస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మీరు ఒక్కొక్కసారి రెండింటిని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చండి ఇలాగా. సో కొన్ని ఐడిస్ సపరేట్ విండోలో ఇస్తాయి, కొన్ని ఏమో ఒకటే దగ్గర ఇస్తాయి అన్నమాట. సో ఇది చూడండి, ఇది ఒకటే దగ్గర ఇస్తుంది. ఓకే, సో ఇదేమో ఫస్ట్ క్వైరీ రిజల్ట్. ఓకే, దిస్ ఈజ్ ద స్టూడెంట్స్ టేబుల్ రికార్డ్, దిస్ ఈజ్ ద మార్క్స్. సో నాకు రెండు టేబుల్స్. కొన్ని ఎలాగిస్తాయంటే, మీరు ఒకవేళ ఎస్క్యూఎల్ ఎడిటర్లోకి వెళ్ళినా, లేదు ఒరాకిల్ ఎడిటర్లోకి వెళ్ళినా, పక్క పక్కన చూపిస్తాయి అన్నమాట. ఇది ఒక దాంట్లో ట్యాబ్లో వస్తుంది, ఇది ఒక ట్యాబ్లో వస్తుంది. వీళ్ళు కిందకి ఇచ్చారు. ఓకే, సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. మీకు అవుట్పుట్ వస్తుంది డెఫినెట్గా. ఇట్ మీరు రెండు కాదు అంతకంటే ఎక్కువ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేసినా డిపెండ్ అపాన్ ద ఐడి ఫ్యూచర్ మనకు పక్కన కిందన అన్నది డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నా అంటే, నాకు రెండు టేబుల్స్ వచ్చాయి, డిలీట్. ఓకే, ఏదైనా ఒక టేబుల్ నుంచి డిలీట్ రికార్డ్స్. ఓకే, డిలీట్ రికార్డ్స్, డిలీట్ ఫ్రమ్. ఓకే, డిలీట్ ఫ్రమ్. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే, మార్క్స్ టేబుల్లో డిలీట్ ఫ్రమ్ మార్క్స్ టేబుల్. ఓకే, టేబుల్ వేర్, ఓకే కండిషన్ కంపల్సరీ రాయండి, లేదంటే మొత్తం రికార్డ్స్ వెళ్ళిపోతాయి. సో మార్క్స్ వేర్ ఐడి ఈక్వల్ టు 7. ఓకే, ఐడి 7 ఉన్న రికార్డ్స్ నాకు వద్దు అని అనుకుంటున్నా. సో ఎగ్జిక్యూట్ దిస్. వన్ రో ఎఫెక్టెడ్ అంటే ఒక రో వెళ్ళిపోయింది అని మీనింగ్. సో నాకు ఏమొచ్చాయండి, నాకు 7th రికార్డ్ అన్నది ఇంక వెళ్ళిపోయింది.
ఓకే, సెవెంత్ రికార్డ్ అన్నది నాకు వెళ్ళిపోయింది. సో సెవెంత్ రికార్డ్ ఇంకా చూపెట్టాలి. సో స్టూడెంట్స్ టేబుల్లో ఎటువంటి మార్పు ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇట్ విల్ బి దేర్ విత్ ఆల్ రికార్డ్స్. అన్ని రికార్డ్స్ నాకు ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ డిలీటింగ్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, డిలీటింగ్ ఆఫ్ రికార్డ్స్ మీరు ఒకవేళ ఏం మెన్షన్ చేయకపోతే ఇట్ విల్ డిలీట్ ఆల్ ది రికార్డ్స్. సి గైస్, సో ఆర్ రోస్ డిలీట్ చేసేసింది ఆల్రెడీ. ఇఫ్ యూ సీ ఇట్ విల్ బి ఎంటీ. ఓకే, నాకు ఎంటీ అయింది. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. సో నేను మళ్ళీ ఇన్సర్ట్ చేశాను, ఇన్సర్ట్ చేశాను కాబట్టి ఐ విల్ గెట్ అగైన్ రికార్డ్స్. సో నాకు అన్ని రికార్డ్స్ వచ్చాయి. ఇఫ్ ఐఎమ్ డిలీటింగ్ వన్ రికార్డ్ ఇట్ విల్ గో వన్ రికార్డ్. మీరు స్పెసిఫిక్గా కండిషన్ రాయకపోతే ఏమవుతుందో నేను చూపిస్తున్నాను. కన్ఫర్మ్ యూనిట్ టు రైట్ మినిమమ్ వన్ అండ్ కండిషన్. ఒక్క అండ్ కండిషన్ అయినా రాయాలి. నేను రాసినట్టు ఇక్కడ ఐడి అని రాయడానికి లేదు, ఎందుకంటే ఇది డెమో టేబుల్ కాబట్టి, అండ్ దట్టు మనం క్రియేట్ చేసింది కాబట్టి డిలీట్ చేస్తున్నాం ఆరామ్స్గా. బట్ యాజ్ అ కంపెనీ లెవెల్లో ఉన్నప్పుడు దే విల్ క్రియేట్ ద టేబుల్. దే ఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ అండ్ హ్యూజ్ డేటా. మీరు ఒకవేళ ఏమన్నా తప్పు కండిషన్ రాసి డిలీట్ కొట్టారు అని అంటే ఇట్ విల్ గో ఎవ్రీథింగ్. ఓకే, సో అవాయిడ్ దట్, రిమెంబర్. ఓకే, మా దాంట్లోనే 2-3 టైమ్స్ అలా జరిగింది. హ్యూమన్ ఎర్రర్స్ కామన్ అండి, ఏదో టెన్షన్లో ఫ్రస్ట్రేషన్లో కొడతా ఉంటాము. సో అండ్ కండిషన్ రాయాలి దీనికి కన్ఫర్మ్ కానీ మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇంకా గుర్తు పెట్టేసుకుంటే డెఫినెట్గా మీకు అది వచ్చేస్తుంది. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ క్వైరీ, ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ క్వైరీ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్ చూపిస్తుందనే చూడండి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నది కమిట్ అనే స్టేట్మెంట్ ఉంటుందండి, కమిట్. సో కమిట్ స్టేట్మెంట్ని మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రావట్లేదు యాక్చువల్లీ. సో నేను ఇంక ఎనేబుల్ చేయలేదు. నా దాంట్లో కమిట్ స్టేట్మెంట్ ప్రతి దాంట్లో కమిట్ ఉంటుంది, బిగిన్ ట్రాన్సాక్షన్ కమిట్ ఉంటుంది. సో కమిట్ కొడితే ఏమవుతుందండి, ఇట్ విల్ బి స్టోర్ ఇన్ ద డేటాబేస్. లేదు ఒక్కొక్కసారి మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ రికార్డ్స్ తప్పుగా చూపిస్తున్నాను అనుకోండి. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇప్పుడు సపోజ్ ఇలా వచ్చింది, ఓకే, ఇలా వచ్చింది. నేను 6 రికార్డ్స్ కాదు, నేను ఒక్క రికార్డే డిలీట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ చూపిస్తుంది 6 రికార్డ్స్. దెర్ ఇస్ అ కమాండ్ కాల్డ్ రోల్ బ్యాక్. ఓకే, రోల్ బ్యాక్ అనే ఒక కమాండ్ ఉందండి. రోల్ బ్యాక్ వాడితే ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ గోస్ టు ఓల్డ్ స్టేట్. సో ఇక్కడ ఏంటంటే నేను ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ షోయింగ్. సో ఎనేబుల్ ఎలా చేయాలి అని అంటే, వన్ మినిట్, ఎక్కడ ఉంటుంది, ఇందులో SQL query execution SQL server ANSI. ఓకే, ANSI లో ఇక్కడ చూడండి. సో ఈ ఆప్షన్ ఉంది కదా, సెట్ ఇంప్లిసిట్ ట్రాన్సాక్షన్. సెట్ ఇంప్లిసిట్ ట్రాన్సాక్షన్ని ఎప్పటికీ మీరు ఒకవేళ SQL ఇది వాడితే దీంట్లో ఈ ఆప్షన్ని ఎనేబుల్ పెట్టుకోండి. ఈ ఆప్షన్ ఎనేబుల్ పెడితే ఏమవుతుంది అని అంటే మీరు చేసే ఆపరేషన్, ఓకే, సెలెక్ట్ క్వరీ ఆరామ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సెలెక్ట్ క్వరీలో ఎటువంటి ప్రాబ్లం ఇవ్వదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండ్ ఐఎమ్ అగైన్ ఇన్సర్టింగ్ ద రికార్డ్స్. మీకు చూపెట్టడం కోసం మళ్ళీ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నా. సో 7 రోస్ ఎఫెక్ట్ అయినాయి. సో 7 రోస్ ఎఫెక్ట్ అయ్యాయి, బట్ మీకు చూడడానికి అది ఎఫెక్ట్ అయినట్టు చూపిస్తుంది. బట్ వెన్ ఎవర్ యూ గివ్ అ కమిట్, కమిట్ చేస్తేనే ఇట్ విల్ స్టోర్. ఓకే, సో అది ఎలా తెలుస్తుంది మీకు అని అంటే ఒకసారి చూడండి. నేను ఇంకొకటి న్యూ క్వైరీ తీసుకుంటున్నా. ఓకే, న్యూ క్వైరీ అంటే ఇంకొక ఎడిటర్ తీసుకుంటున్నా. ఎడిటర్ తీసుకొని సేమ్ కమాండ్ని, ఓకే, సేమ్ కమాండ్ కంట్రోల్ సి, ఓకే, కంట్రోల్ సి, వాటిని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఒకసారి చూడండి ఏమొస్తుందో. సో నాకు ఇది వచ్చింది అంటే దీంట్లో కదా నేను రికార్డ్ ఇన్సర్ట్ చేసింది, ఇన్సర్ట్ అయినట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇన్సర్ట్ అయినట్టు చూపిస్తుంది. బట్ వెన్ ఎవర్ యువర్ క్లికింగ్ కమిట్ దెన్ ఇట్ విల్ బి స్టోర్డ్. ఒకసారి నేను ఏం చేస్తున్నా అంటే మీకోసము సేవింగ్ దిస్. ఓకే, నేను సేవ్ చేస్తున్నా దీన్ని. నేను ఇంకా కమిట్ చేయలేదు, మీరు అదొక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో డేటాబేస్లో SQL 2, ఓకే, SQL 2 పెట్టాను. దీన్ని SQL 1 కిందన సేవ్ చేస్తున్నాను. నేను ఇంకా కమిట్ చేశానండి, ఓన్లీ రోస్ ఎఫెక్ట్ అయింది చూపిస్తుంది. ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఓకే,
సో నేను ఇక్కడ ఇంకొక రివ్యూలో చూపెట్టడానికి నాకు ఆప్షన్ లేదు కాబట్టి చూడండి ఇక్కడ ఏమడుగుతుందో, దెర్ ఈజ్ అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్, డూ యూ వాంట్ టు విష్ టు కమిట్ దిస్ ట్రాన్సాక్షన్, నువ్వు కమిట్ చేయాలా అని అనుకుంటున్నావు అని అడుగుతుంది ఇక్కడ. సో నేను ఏం చేస్తున్నాను అంటే నో చేస్తున్నా. ఓకే నేను నో చేస్తున్నా ఎందుకంటే మీకు చూపెట్టడం కోసము, జనరల్గా అయితే ఎస్ చేయాలి కన్ఫామ్గా. సో నౌ అగైన్ ఐఎమ్ ఓపెనింగ్ దాట్, సో నేను ఏం చేస్తున్నానంటే రీసెంట్ ఫైల్స్లో క్వైరీ టూని తీసుకుంటున్నా, మళ్ళీ క్వైరీ వన్ కూడా తీసుకుంటున్నా. సో ఐ వాంట్ బోత్, సో క్వైరీ వన్ క్వైరీ టూ నా దగ్గర ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే మార్క్స్ చూడండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే ఎందుకు వచ్చింది అని అంటే, యా వెయిట్ వెయిట్ ఫర్ ఎ మినిట్, ఈ క్వైరీని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో నౌ ఏమొస్తుందండి, సో ఇట్ ఈస్ సేమ్ కమింగ్, జస్ట్ వెయిట్ కంట్రోల్ సి. యా ఇక్కడ కూడా యూజ్ పైథాన్ 13 అని అంటున్నాము. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ మార్క్స్, ఐ థింక్ ఇట్ ఈస్ టేకెన్ బట్ ఇట్ విల్ నాట్ షో గైస్. ఓకే జనరల్గా అయితే ఏమవుతుంది అని అంటే అది కమిట్ అయినా కూడా మనకు చూపెట్టదు అన్నమాట. ఓకే సో ఇక్కడ ఇంక ఇప్పుడు చూపెట్టట్లేదు బట్ ఇట్ ఇస్ టేకెన్ మేబీ. బట్ జనరల్గా అయితే ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి. సో నేను ఇప్పుడు 7ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే 7 ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను రికార్డ్ చూస్తున్నా. ఓకే రికార్డ్ చూస్తే నాకు 7 లేనట్టు కనిపిస్తుంది, బట్ యు నీడ్ టు గివ్ అ కమిట్. మీరు కమిట్ ఇవ్వాలి, కమిట్ ఇస్తేనే దెన్ ఇట్ విల్ బి స్టోర్డ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనకు చూడడానికి అవుట్పుట్ సేమ్ కనిపిస్తుంది, బట్ వెన్ ఎవర్ దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్స్, ఓకే మల్టిపుల్ పీపుల్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాళ్లకు మనం చేసే కమిట్లు వాళ్ళకి కనబడవు అనమాట. సో ఇఫ్ యు ఆర్ డిలీటింగ్ రికార్డ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ రికార్డ్. ఓకే ఇఫ్ యు ఆర్ గివింగ్ కమిట్ ఆర్ మీరు కమిట్ చేయలేదు అని అంటే వాళ్ళకు ఆ రికార్డ్ చూపిస్తుంది, మీకు ఆ రికార్డు చూపెట్టరు. ఇట్ క్లియర్? సో ఎప్పుడైనా రాంగ్ వస్తుంది అని అంటే యూనిట్ యూజ్ ద కీవర్డ్ కాల్డ్ రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ వాడితే యూ కెన్ గో విత్ దిస్ వన్. జాయిన్స్ చూసారు. నెక్స్ట్ ఒకవేళ ఆల్టర్ చేయాలి, ఓకే ఇప్పటి వరకు మనము ఆల్టర్ స్టేట్మెంట్ రాయలేదు. సో ఆల్టర్ స్టేట్మెంట్ ఒకటి చేద్దాము. సో ఆన్ స్టూడెంట్స్ టేబుల్ వీ విల్ రైట్ ఆల్టర్ స్టేట్మెంట్. ఓకే సో ఇదా మన మెయిన్, ఇది మన మెయిన్ కదా. ఆల్టర్ స్టేట్మెంట్ దేనికి వాడతాము అని అంటే టు ఇంక్రీజ్ ద ఆర్ డిక్రీజ్ ద కాలమ్ నేమ్స్. ఓకే కాలమ్ నేమ్స్ మనం ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయడానికి, అంటే మీకు ఇండైరెక్ట్ చెప్పానంటే ఆల్టర్, ఒక షర్ట్ ఆల్టర్ చేస్తున్నారు అని అంటారు. షర్ట్ ఆల్టర్ అంటే చిన్నగా పెద్దగా చేస్తున్నట్టు, అవునా? సో వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని మాడిఫై చేస్తున్నట్టు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనం ఏదైనా టేబుల్లో కాలమ్స్ రాయడం మర్చిపోయాము, లేదు ఫ్యూచర్ పర్పస్లో మళ్ళీ వాళ్ళు చెప్పారు ఇంకొక కాలం యాడ్ చేయమని, అలాంటప్పుడు టేబుల్ను మొత్తం డ్రాప్ చేసి మళ్ళీ రాయాల్సిన పని లేదండి. సో ఇఫ్ యూ సీ స్టూడెంట్స్ కాలం, స్టూడెంట్ కాలంలో నాకు ఇవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటి, ఇంకొక కాలం యాడ్ చేయాలి. ఇంకో కాలం ఎలా యాడ్ చేస్తున్నాం మనం ఇప్పటి వరకు, మనం ఫస్ట్ డిటిఎల్ క్రియేట్ చేసేటప్పుడే రాస్తున్నాం. సో అలా కాకుండా ఇక్కడ కూడా మనము క్రియేట్ చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు చాలా డేటా ఉంది. సో మన దాంట్లో అంటే 8 రికార్డ్సే ఉన్నాయి, బట్ జనరల్గా అయితే చాలా డేటా ఉన్నప్పుడు ఆల్టర్ టేబుల్, ఏ టేబుల్, స్టూడెంట్స్ అనే టేబుల్లో, ఓకే స్టూడెంట్స్ టేబుల్లో యాడ్ కాలమ్ నేమ్. ఓకే కాలమ్ అండర్ స్కోర్ నేమ్. ఓకే ఏ కాలం అనుకుందాం మనం బెటర్గా, ఈమెయిల్ అని అనుకుందాం. ఓకే ఈమెయిల్ డేటా టైప్ ఏంటంటే వేర్ కేర్ ఒక 100 ఇస్తున్నా. ఓకే ఇంత పెద్ద ఈమెయిల్ ఐడి ఉండదు, మోస్ట్లీ లైక్ కాలం సరిపోతుంది, బట్ ఐఎమ్ గివింగ్ 100. సో ఇప్పుడు నాకు ఇక్కడ స్టూడెంట్స్కి ఈమెయిల్ అనే కాలం ఉందండి, లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఆల్టర్ చేస్తున్నా. ఓకే ఆల్టర్ అయింది, ఆల్టర్ అయిన తర్వాత కన్ఫర్మ్గా కమిట్, ఓకే కమిట్ చేశాను. నౌ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అండ్ చెకింగ్, ఐ గాట్ అ ఈమెయిల్ కాలం, కానీ అన్ని నల్ వచ్చాయి. సో
అన్ని నల్ను మాత్రం మనం ఏం చేయలేము. సో దిస్ యూ నీడ్ టు కీప్ యాజ్ ఇట్ ఈస్. దీంట్లో మనం ఏం చేయడానికి వీలు ఉండదు. బట్ యూ నీడ్ టు అప్డేట్ ద స్టేట్మెంట్. సో అప్డేట్ స్టేట్మెంట్ అయితే రాస్తే యూ కెన్ ఏబుల్ టు ఫిల్ ద డేటా. సో ప్రతి దానికి డిపెండ్ అప్ఆన్ దేర్ ఈమెయిల్ ఐడి యూ నీడ్ టు రైట్ అ అప్డేట్. ఓకే, అప్డేట్ మీరు రాయాల్సి ఉంటుంది. దట్ వీ కాన్ డూ ఎనీథింగ్. సో నేను ఒక్కదానికి చూపిస్తానండి అప్డేట్. ఒకదానికి రాద్దాము, చరణ్ దానికి రాద్దాము. ఓకే, చరణ్ రికార్డ్కి రాద్దాము. అప్డేట్, ఓకే అప్డేట్ స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న, ఓకే స్టూడెంట్స్, ఓకే అప్డేట్ స్టూడెంట్ టేబుల్ సెట్. సెట్ ఏం కాలం అండి? ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ ఇజ్ ఈక్వల్ టు ఈమెయిల్ ఏం రాద్దాం అనుకున్నానండి, చరణ్ ఎట్ ది రేట్ gmail.com. ఓకే, ఇంకా మాన్యువల్గా చేయాల్సిందేనండి. ఇలా వచ్చినప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాల్సి వస్తే మీరు ఇంకా అన్ని, ఒకవేళ ఇక్కడైతే 8 రికార్డ్స్ ఉన్నాయి, ఒకవేళ 1000 రికార్డ్స్ ఉంటే 1000 రికార్డ్స్కి మాన్యువల్గా మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ఫైన్. సో ఈమెయిల్ charan@gmail.com. నెక్స్ట్ వేర్, ఓకే ఏది మనకి ఏ కండిషన్ మీద కావాలి, ఫస్ట్ నేమ్ ఏదంటే అన్నిటికి వచ్చేస్తుందండి. మీరు ఒకవేళ సెట్ ఈమెయిల్ అని కొట్టేసిరంటే మీకు అన్నిటికీ వచ్చేస్తుంది. సో టు అవాయిడ్ దట్ ఫస్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నేమ్ ఏం కావాలి నాకు, చరణ్ కావాలి. ఓకే, ఫస్ట్ నేమ్ ఎక్కడైతే చరణ్ ఉందో అది మాత్రమే నాకు రికార్డు అప్డేట్ కావాలి. అప్డేట్ చేస్తున్నా. సో నాకు 1 రో అప్డేట్ అయింది, కమిట్. ఓకే, బిఫోర్ కమిట్ నేను ఒకసారి రోల్ బ్యాక్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు రోల్ బ్యాక్ చేయకముందు నేను ఒక్కసారి మీకు ఏ టేబుల్ అండి, స్టూడెంట్స్ టేబుల్ కదా, స్టూడెంట్ టేబుల్ చూపిస్తున్నా. సో స్టూడెంట్ టేబుల్లో నాకు ఏం చూపిస్తుంది అండి, charan@gmail.com చూపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ట్రాన్సాక్షన్. ఓకే, రోల్ బ్యాక్. ఓకే, రోల్ బ్యాక్ సక్సెస్ఫుల్గా అయింది, రోల్ బ్యాక్స్ అయింది. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో చూడండి, నాకు అక్కడ చూపెట్టట్లేదు. అర్థమైందండి రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ ఎప్పుడు వాడతాం అంటే మనకు ఇంప్లిసిట్ ట్రాన్సాక్షన్ లేకపోతే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కువ మాడిఫై అయ్యాయి, ఐ డోంట్ వాంట్ టు డూ దట్, లేదు నేను ఏదైతే ఆపరేషన్ చేశానో ఆ ఆపరేషన్ నాకు వద్దు అని అనుకుంటున్నప్పుడు రోల్ బ్యాక్ వాడితే ఏమవుతుందండి, ఆ ట్రాన్సాక్షన్ అన్నది లేదు ఆ పర్టికులర్ క్వైరీ ఎగ్జిక్యూషన్ అన్నది మనకు చూపెట్టదు అనమాట. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్ అప్డేట్. సో ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత కన్ఫర్మ్గా కమిట్ చేయాలి. సో కమిట్ చేస్తే నాకు ఏమైందండి, ఇట్ విల్ షో, విల్ సీ. సో నాకు ఇక్కడ చరణ్ అన్నది చూపిస్తుంది. ఇంకా నేను ఇప్పుడు ఒకవేళ రోల్ బ్యాక్ కొట్టినా అది బ్యాక్ వెళ్ళిపోదండి. సో రోల్ బ్యాక్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది కదా. నౌ సీ ద అవుట్పుట్, స్టూడెంట్ టేబుల్లో ఆల్రెడీ ఈమెయిల్ అన్నది నేను కమిట్ ఇచ్చాను కాబట్టి రోల్ బ్యాక్ చేసినా కూడా అది పోదు. ఓకే, సో ఎనీవే దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ డ్రాప్ టేబుల్. ఓకే, డ్రాప్ కాలమ్ ఆర్ ఎనీథింగ్, డ్రాప్ కాలమ్ ఆల్టర్లోనే డ్రాప్ కాలమ్ కూడా తీసుకోవచ్చండి. ఆల్టర్ టేబుల్, ఓకే స్టూడెంట్స్ టేబుల్, స్టూడెంట్స్ టేబుల్లో డ్రాప్, ఓకే డ్రాప్ కాలమ్, ఓకే డ్రాప్ కాలమ్ ఏ కాలము, మదర్ నేమ్ కాలమ్ తీసేస్తున్నాండి. ఓకే, మదర్ నేమ్ నాకు కాలమ్ వద్దు అని అనుకున్నా. సో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ డ్రాప్ కాలమ్ ఏ కాలం అయితే డ్రాప్ చేయాలనుకున్నామో ఆ కాలం. సో ఎగ్జిక్యూట్, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కమిట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి కమిట్. సో కమిట్ అయింది. కమిట్ అయిపోయిన తర్వాత ఏ టేబుల్ అండి, స్టూడెంట్స్ టేబుల్ కాబట్టి నేను స్టూడెంట్ టేబుల్ చూస్తున్నా. నాకు ఇక్కడ మదర్ నేమ్ అన్నది డిలీట్ అయిపోయింది, ఆర్ డ్రాప్ అయిపోయింది. ఇజ్ ఇట్ క్లియర్? సో లేదు, నేను ఇంకొక కాలం కూడా చేద్దామని అనుకున్నా. సో డ్రాప్, డ్రాప్ ఈమెయిల్ కాలం, ఈమెయిల్ కాలంలో అన్ని నల్స్ ఉన్నాయి కదా. నాకు మళ్ళీ వద్దు అన్నారు, వద్దు అని అంటే ఏదైతే వద్దు అని అంటున్నారో ఆ టేబుల్. సో నెక్స్ట్ కమిట్, కమిట్ ఇంకా కన్ఫర్మ్ చేయాలండి. మళ్ళీ అది తీసేస్తే తప్ప మీరు కమిట్ వాడకుండా ఉండలేరు. కన్ఫర్మ్గా కమిట్ వాడాల్సిందే, లేదంటే ఆపరేషన్ చూపెట్టదు. సో సి, నాకు ఇక్కడ ఏమైందండి, ఈమెయిల్ కాలం మళ్ళీ డిలీట్ చేసేసా నేను, ఐ మీన్ డ్రాప్ చేసేసా. ఇజ్ ఇట్ క్లియర్? సపోజ్ అడ్రస్ ఉంది, ఓకే అడ్రస్, అడ్రస్ ఏమని ఉందండి, అడ్రస్ 1 అని ఉంది. ఓకే, దానికి నేను లైక్ దాన్ని వేరే పేరు మారుద్దాం అని అనుకున్నా, అడ్రస్ అని చేద్దాం అనుకున్నా. అడ్రస్ 1 అని ఉంది, నేను దాన్ని క్యాపిటల్ అడ్రస్ అని చేద్దాం అని అనుకున్నా.
సో అది కూడా ఎలా చేయాలి అంటే ఆల్టర్ స్టేట్మెంట్ వాడే చేయాలండి. సో ఆల్టర్ టేబుల్ కన్ఫర్మ్గా ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ ఉండాల్సిందే. సో ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ ఓకే. టేబుల్ నేమ్ తర్వాత రీనేమ్ ఓకే. రీనేమ్ రీనేమ్లో కాలమ్ ఏ కాలమ్ అయితే కావాలో ఆ కాలము మనకు అడ్రస్ ADDRESS 1 ఓకే 2 క్యాపిటల్ ADDRESS ఓకే అడ్రస్ క్యాపిటల్ అడ్రస్ కింద నేను చేంజ్ చేద్దాం అని అనుకున్నా, లేదంటే స్టూడెంట్ అడ్రస్ అని చేస్తున్నా ఓకే. ఎస్టీ అండర్ స్కోర్ అడ్రస్ ఓకే స్టూడెంట్ అడ్రస్ ఓకే. రీనేమ్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఓకే. ఎనీవే దిస్ ఈజ్ నాట్ షోయింగ్ బట్ రీనేమ్ ఆప్షన్ ఇస్ దర్. ట్రై టు ఎగ్జిక్యూట్ ఇన్ యువర్ క్వరీ సో ఇట్ విల్ గివ్ ద డిఫరెంట్ అడ్రస్. సో దట్ విల్ ఎగ్జిక్యూట్ డెఫినెట్లీ దట్ ఆప్షన్ ఇస్ దర్ బట్ వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్ జస్ట్ హోల్డ్ ఆన్ దట్. ఓకే ఎగ్జిక్ అనే ఫంక్షన్ ఉందంట అండి. ఎగ్జిక్ ఫంక్షన్ ద్వారా మీరు చేంజ్ చేయొచ్చు అని చూపిస్తున్నారు. సో మీకు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాం. ఒకవేళ మీకు జిఐ కంట్రోల్ ఉంటే ఓకే జిఐ కంట్రోల్ ఉంటే యూ కెన్ గో హియర్ ఓకే. యూ కెన్ గో హియర్ ఏంటి మన టేబుల్ పేరు టేబుల్ ఓకే కాలము. సో కాలము ఇక్కడ మీకు రీనేమ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు రీనేమ్ సారాంశం చేసేయచ్చు ఇది జిఐ ద్వారా ఓకే. ఏమని పెట్టుకుందాం అనుకున్నాం ఎస్టీ అండర్ స్కోర్ ADDRESS. సో వెన్ ఎవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కమాండ్ ఇట్ విల్ షో ద లేటెస్ట్ వన్ వచ్చిందండి. సో ఇదైతే జిఐ ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ. ఒకవేళ మీకు ఎడిటర్ ఇస్తే ఇలాగే ఇస్తారు, ఒకవేళ లినక్స్ మీదకి వెళ్తే దానికి మాత్రం ఏం చేయలేము. సో యూ నీడ్ టు గో విత్ ద కమాండ్స్ ఓకే. సో ఐ విల్ గివ్ యు స్మాల్ ప్రాజెక్ట్ ఓకే. ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తాను ట్రై చేయండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎస్క్యూఎల్లో చాలా ఉన్నాయండి, లైక్ చిన్న చిన్న కమాండ్స్ తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ మీరు చూడండి. ఒకవేళ ఏదైనా ఫంక్షన్లో మీకు డౌట్ ఉంది అని అంటే ఎస్ యూ కెన్ పింగ్ మీ సో దట్ ఐ విల్ గైడ్ యూ ఓకే. ఇస్ ఇట్ ఫైన్? ఓకే సో ప్లీజ్ ట్రై టు డూ లైక్ దిస్. సో వన్ ప్రాజెక్ట్ ఈజ్ లైక్ ప్రాజెక్ట్ ఐడియాస్ చెప్తున్నా, మీరు ఏదైనా చేయండి. సో మీకు అవుతుంది ఫస్ట్ వన్ లైక్ లైబ్రరీ మేనేజ్మెంట్ ఓకే. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది అని అంటే మనకు దీంట్లో ఫస్ట్ ఒక టేబుల్ కావాలి ఓకే. స్టూడెంట్స్ ఓకే ఆర్ విజిటర్స్ అని పెట్టుకోండి ఓకే. విజిటర్స్ ఓకే లైబ్రరీకి స్టూడెంట్స్ రావాలని ఏం లేదు కదండి. ఒకవేళ బయట తీసుకుంటే మనకి ఏమైనా రాయొచ్చు. సో ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళవచ్చు. సో ఆ
నేను ఇక్కడ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాస్తున్నాను. ఫీచర్స్ ఏమేమి ఉండాలి అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. ఓకే, మనకి ఏముంటాయండి, లైబ్రరీస్లో మెయిన్గా బుక్స్ ఉంటాయి. సో ఏం చేయాలి, బుక్స్కి రిలేటెడ్, మెంబర్స్ రిలేటెడ్, బారోయింగ్ రికార్డ్స్ అండ్ ఏమైనా ఫైన్ ఉంటే ఆ ఫైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయాలి. నెక్స్ట్ బుక్స్ లోన్ తీసుకున్నవి డ్యూ డేట్ ఎంత ఉంది, ఓవర్ డ్యూ డేట్ ఫైన్స్ ఎంత ఉంది, మెంబర్ ఇన్ఫర్మేషన్. సో ఇలా ఒక 4-5 టేబుల్స్ క్రియేట్ చేయండి. ఆ టేబుల్స్ క్రియేట్ చేస్తే ఓకే, ఆ టేబుల్స్లో నుంచి మీరు ఏమంటారు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఇంకా డీటెయిల్డ్గా మీకు కావాలి అని అనుకుంటే ఇంకా డీటెయిల్గా కొంచెం రాద్దాము. సో ట్రై దిస్ ప్రాజెక్ట్, వన్స్ యూ డన్ దిస్ ప్రాజెక్ట్ ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ ఐ విల్ గైడ్ యూ హౌ టు డూ దట్. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం కావాలండి, మేనేజింగ్ బుక్స్ రిలేటెడ్ టేబుల్ కావాలి. ఓకే, మేనేజింగ్ ద బుక్స్. ఓకే, మేనేజింగ్ ద బుక్స్. సో దీంట్లో ఏమేమి ఆపరేషన్ జరగాలి, యాడ్ కావాలి మనకు, డిలీట్ కావాలి. ఓకే, డిలీట్ కావాలి, అప్డేట్ కూడా చేయగలగాలి. ఒకవేళ ఆథర్ ఏదో మారింది అని అనుకుంటే మనం అది చేయగలగాలి. నెక్స్ట్ టేబుల్ ఏం కావాలి అని అంటే మెంబర్స్. ఓకే, మేనేజింగ్ మెంబర్స్. ఓకే, మెంబర్స్కి సంబంధించిన ఒక టేబుల్ కావాలి. నెక్స్ట్ ట్రాకింగ్ ద బుక్స్. ఓకే, బుక్స్ను మనం ట్రాక్ చేయగలగాలి, ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు తీసుకెళ్ళారు అన్నది మనకు కన్ఫామ్గా ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైన్. ఓకే, మనం దాంట్లో ఫైన్ అని అనుకుంటున్నాము, సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే చేయండి లేకపోతే లేదు. హ్యాండ్లింగ్ ఫైన్స్. ఓకే, ఫర్ ఓవర్ డ్యూ బుక్స్. ఓకే, నెక్స్ట్ వన్ సర్చింగ్ ఫర్ బుక్. ఓకే, బుక్స్ను సెర్చ్ చేయడం అండ్ మెంబర్స్ను సెర్చ్ చేయడం కూడా. ఓకే, ఎవరు మెంబర్ ఉన్నారు ఏంటి అని. నెక్స్ట్ లాస్ట్ వన్ ఓవరాల్ రిపోర్ట్. ఓకే, ఓవరాల్ రిపోర్ట్ ఉన్నాయి, ఏం వెళ్ళిపోయినాయి అన్నది లాస్ట్ ఒకటి రిపోర్ట్స్ అని రాస్తున్నాను. సో ఇది, సో మీకు ఇంకా క్లియర్గా కావాలి ఏ టేబుల్లో ఏమేమి కాలమ్స్ కావాలి అన్నది మీకు కావాలి అంటే ఐ విల్ రైట్ దట్ ఆల్సో, లేదు మీరు కొంచెం రీసెర్చ్ చేసి మేమే చేస్తాము అంటే దట్ ఈస్ ఫైన్. మీరు రీసెర్చ్ చేసి మీరు చేస్తానన్నా ఫైన్ అండి, లేదంటే నన్ను కాలమ్స్ కూడా ఇచ్చేసేయండి అని అంటే నేను కాలమ్స్ కూడా ఇచ్చేస్తానండి. రీసెర్చ్ చేస్తామన్నా. ఓకే లక్ష్మి, మీకు రీసెర్చ్ చేయండి. జనరల్గా అయితే ఒక మెయిన్గా మనకి ఏం కావాలి అని అంటే బుక్స్ది, మెంబర్స్ది, తర్వాత తీసుకున్న బుక్స్ది, ఓకే ఫైన్స్కి సంబంధించిన టేబుల్, ఇవి నాలుగు అయితే కన్ఫర్మ్ కావాలి. ఈ నాలుగు తర్వాత మీరు ఇంకా దాని మీద ఏ ఆపరేషన్ చేస్తారు, సెర్చ్ ఎలా చేసుకుంటారు, రిపోర్ట్స్ ఎలా ఫామ్ చేస్తారు, అది ఇంకా మీ ఇష్టం. ఓకే, ఫైన్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, సో దట్ విల్ డిస్కస్ ఆన్ దట్, అదర్వైజ్ విల్ గో విత్ స్టాప్ ద సెషన్ హియర్. విల్ కంటిన్యూ ఆన్ టుడేస్ సాటర్డే, టుడేస్ సాటర్డే, సో ఐ థింక్ మండే వీ విల్ కంటిన్యూ, నాట్ టుమారో మేబీ మండే ఆల్సో ఐ విల్ టెల్ యూ మార్నింగ్ టైమ్, మేబీ మే నాట్ బి ఐఎమ్ అవైలబుల్, సో ఐ విల్ టెల్ యూ. ఓకే, మోస్ట్లీ మండే టు దట్ లాస్ట్ వీక్, మండే టు వీక్ మొత్తం మనము ఈవినింగ్ పెట్టుకుందామండి. ఐ హ్యావ్ స్మాల్ వర్క్ ఇన్ మార్నింగ్ టైమ్, సో నేను చెప్తాను అది కూడా మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను, బట్ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఐ మీన్ ఈవినింగ్కే ఫిక్స్ అయ్యి ఉండండి. ఓకే, ఈవినింగ్ మార్నింగ్ అయితే, మండే అయితే పక్కా వర్కౌట్ కాదు, ఐఎమ్ హ్యావింగ్ సమ్ అదర్ అపాయింట్మెంట్, సో అది వర్కౌట్ కాదు, సో విల్ సి. ఓకే, ఈవినింగ్ ఆ వీక్ ఈవినింగ్లో చూద్దాం. ఓకే అన్న.